మెదక్ జిల్లా తామయంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపారి సంతోష్ ఆత్మహత్యతో స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు వ్యాపారులు. ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కేసులో ఉన్న నిందితులను అరెస్టు చేయాలని ఆర్యవైశ్య సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి విషయం తెలుసుకుని వివిధ పార్టీల నేతలతో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రధాన అనుచరుడైన యాద నాగరాజు ఇంటి ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్, వైశ్య సంఘాలు కలిసి హత్యకు కారణమైన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.